కాలని కంగారయ్యే పేరే పవర్ స్టార్ ఆ సునామీకే ఫీవర్ తెచ్చే జోరే పవర్ స్టార్ గత మిస్టేకుల్నే తాటే తీసే తూటా పవర్ స్టార్ లోలో బాలకే టపేరే పే చూపే పవర్ స్టార్ పూరి చూస్తే గబ్బర్ సింగే గోల్ కొడితే సైరన్ జంగే అరే ఊసర విల్లుల రంగే ఉతికారే సెట్టే రింగే మా జన్మే ధన్యమయ్యా నీలో ధైర్యం చూస్తే ఏ పవర్ స్టార్ దిక్కులన్నీ మెచ్చి మొక్కే దిక్కే లెక్కలన్నీ సరి చేసే దిక్కే అగ్ని పర్వతాలు కోరే హక్కే మెరుపుల ఫిరంగే చుక్కలు రవి చంద్రుడు చవి చూడని చలనం కదిలే చేతలతోనే చూపెడతావు జీవిత సత్యాలే ఈ కళ్ళేమో ఎరుపెక్కితే భయంకి భయం అవుద్దిలే నీతిని నమ్మే నిప్పులు చిమ్మే మానవ మిసైలే ఇడుగే చెడిసే అడుగేస్తుంటే నువ్వు బాసులై పనిలో పరిగెత్తే నీ ఫ్యాన్స్ ఊరి చూస్తే గబ్బర్ సింగే గోల్ కొడితే సైరన్ జంగే అరే ఊసర విల్లుల రంగే ఉతికారే సెట్టే రింగే మా జన్మే ధన్యమయ్యా నీలో ధైర్యం చూస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర కొనసాగుతుంది. యాత్రలో భాగంగా భీమవరంలో భారీ బహిరంగ సభలో పవన్ ప్రసంగించనున్నారు. కాగా బహిరంగ సభకు భారీగా జనం కూడా తరలి వస్తున్నారు. జనంతో కిటకిటలాడుతున్న సభా ప్రాంగణం నుండి మరింత సమాచారం మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. జిల్లా భీమవరంలో జనసేనాని బహిరంగ సభకి రంగం సిద్ధమైంది. ప్రస్తుతం మెయిన్ సెంటర్ లో ఉన్నాం. భీమవరం మెయిన్ సెంటర్ లో ప్రస్తుతానికి ఇక్కడ భీమవరం ఉండి నియోజకవర్గ కార్యకర్తలు ఉన్నారు. రెండు నియోజకవర్గాలకు కలిపి భీమవరంలోనే బహిరంగ సభ ఏర్పాటు చేయాలని జనసేన కార్యకర్తలు కోరడంతో ఉండి భీమవరానికి సంబంధించిన రెండు నియోజకవర్గాలకు సంబంధించిన బహిరంగ సభను ఇక్కడ ఏర్పాటు చేశారు. రెండు నియోజకవర్గాల నుండి కూడా జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మనం చూస్తున్నాం కళా జాతాలు ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ ప్రసంగానికి ముందు కళాజాతాలు ప్రదర్శిస్తామని ఇక్కడ చెప్పే జన నాయకులు చెప్తున్నారు. దాంతోపాటుగా యువకులు ఎక్కువగా మొబిలైజ్ అవుతున్నారు. పోలీసులు కూడా ట్రాఫిక్ ను మళ్లించే పనిలో ఉన్నారు. అయితే అభిమానులు కొంత ఎక్కువ స్థాయిలో వస్తారని పోలీసులు ముందే సమాచారం అందడంతో పటిష్టంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ను ముందుగానే మళ్లిస్తున్నారు. ఇప్పటికే అంటే సుమారుగా 5:30 ప్రాంతంలో జనసేనాని బహిరంగ సభలో మాట్లాడనున్నారు. అయితే ఆయన ఏం మాట్లాడతారనే దాని మీద అభిమానుల ఉత్కంఠ నెలకొంది. ప్రజా పోరాట యాత్రకి సంబంధించి ఆయన ఏం మాట్లాడతారు, జిల్లాలోని సమస్యల మీద దేన్ని ఎత్తుకుంటారనే దాని మీద అభిమానులు కొంత ఉత్కంఠతో ఉంది. ఉత్తరాంధ్ర 3 జిల్లాలో నుంచి దిగ్విజంగా పర్యటన వివరించుకోవడానికి సమస్యలపైన పోరాడి మొన్న సోమవారం నాడు పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రవేశం జరిగిందైనా ప్రవేశించినప్పటి నుంచి ఆయన కాలు బాగోనప్పుడు కూడా రకరకాల మీటింగ్లు లాయర్లది అయితేనేమి, దళితులది అయితేనేమి, రకరకాల వర్ణాలది అయితేనేమి అందరితో కూడా వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాళ్ళకి ఏ రకంగా పరిష్కరించాలని చెప్పని, ఎలా చేయాలని చెప్పిన వాళ్ళకు క్షుణ్ణంగా పరిశీలిస్తారు మా నాయకుల వారు. ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి పోరాట యాత్ర ఈ సభల ద్వారా పవన్ కళ్యాణ్ గారు మన పశ్చిమ గోదావరి జిల్లాలోని విడతలుగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తారండి. ఇందులో భాగంగా ఉండి భీమవరం జనసేన సైనికుల యొక్క విజ్ఞత మేరకు 2 నియోజకవర్గాల కార్యక్రమం ఇక్కడ పెట్టడం జరిగిందండి. ప్రజలు కూడా కొన్ని వేలాది మంది కార్యకర్తలను తరలి వచ్చారు. పెద్దలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్గా నిలుస్తున్నారండి. ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారు మన పశ్చిమ గోదావరి సమస్యల మీద పోరాడతారని తెలియజేస్తున్నాము. ప్రస్తుతానికి ఈ రోజు ఉండి భీమవరం సమస్యల మీద ఆయన తీవ్రంగా స్పందించనున్నారు. మరొక అరగంటలో ఈ సభ ప్రారంభమై ఉంది. ఇప్పటికే వేలాదిగా అభిమానులు కార్యకర్తలు తరలి వచ్చారు. ఒక హాఫ్ అన్ అవర్ లో ఈ మీటింగ్ స్టార్ట్ అవబోతుంది. అంటే ఉండికి సంబంధించి అంటే 2 నియోజకవర్గాల సమావేశం ఇక్కడే పెట్టడానికి గల కారణం ఏంటి? ఉండి నుండి సుమారుగా ఎంతమంది భీమవరం చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? సుమారుగా ఉండి నియోజకవర్గం నుంచి 10,000 మంది కార్యకర్తలు చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ వేలాది కార్యకర్తలు ఇక్కడ చేరుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా ఉండి నియోజకవర్గంలో అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది మా నియోజకవర్గం. మరీ ముఖ్యంగా ఉండి నియోజకవర్గంలో మంచినీటి సమస్య, ఎందుకంటే ఆక్వా ప్రభావం వల్ల తీవ్ర స్థాయిలో మొత్తం 70 ఉండి నియోజకవర్గంలో 70 గ్రామాల్లో తీవ్రమైన మంచినీటి సమస్య ఉంది. ఆ మంచినీటి సమస్యపై పవన్ కళ్యాణ్ గారి స్పందన ఏ విధంగా ఉంటుందని చెప్పి ఆ మొత్తం ఉండి నియోజకవర్గం ప్రజలంతా చాలా ఆశగా చూస్తున్నారు. స్క్రీన్స్ ఏర్పాటు చేశారు, మొత్తం 6 స్క్రీన్లు ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు కూడా చూడగలిగేలాగా, దూరంగా ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ అందరికీ కనపడేలాగా, వినపడేలాగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేసి ఉన్నారు. మరికొద్ది సేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడికి రానున్నారు. ఇక్కడే ప్రజలను ఉద్దేశించి, జనసేన కార్యకర్తలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో ప్రసంగించున్నారు. ప్రధానంగా ఉండి భీమవరం గ్రామాల్లో, ఈ నియోజకవర్గాల్లో, పంచాయతీలో ఉన్న సమస్యల మీద ఆయన మాట్లాడతారని చెప్తున్నారు. ఉండిలో ప్రధానంగా మీరు ఏ సమస్యలు, ఉండి నియోజకవర్గంలో ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు? కూడా పనిచేయట్లేదు, కొనుక్కోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఇది ఆల్రెడీ నేను సార్ దృష్టికి తీసుకెళ్లానండి ఈ వాటర్ సమస్యని. ఇక్కడ ఈసారి ఉండేది ఈ సమస్య, వాటర్ సమస్య ఎలా స్పందిస్తారండి ఇక్కడ ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారండి. ఆయన ఎలా స్పందించి అందరికీ ఎలా చెప్తారని ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారని ఆయన చెప్పేదాన్ని బట్టి అందరూ పాటిస్తామండి. ఈ అవకాశం కల్పించిన అందరికీ జై జనసేన. పలు రకాల నగరంలో, పంచాయతీలో ఉన్న త్రాగునీటి, డ్రైన్ సమస్యలు, రోడ్ల సమస్యల మీద కూడా ఆయన మాట్లాడతారని జనసేన కార్యకర్తలు చెప్తున్నారు. కెమెరా భాగీరాజ్ తో సాగర్, 99 టీవీ, భీమవరం నుండి. హలో 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 నీతి నిజాయితీ కొంచెమైన లేదు, నిజమైన ప్రజాసేవ మచ్చుకైన లేదు, మచ్చుకైన లేదు. అడుగడుగున అన్యాయం, ప్రతి చోట అక్రమం, తన భోగం తన భాగ్యం చూసుకునే రాజకీయం. ఎన్నాళ్ళీ రాజకీయం, వ్యాపార దృక్పథం, కన్నీళ్ళే కనబడని ప్రజాస్వామ్య దౌర్భాగ్యం. ఇక సాగించేది లేదని, హరించేది లేదని, పద 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 పద. జనసేన పిలుస్తోంది కదలిరా, జన సైన్యమై నువ్వు తరలిరా, పవనన్న పిలుస్తుండు పరుగునరా, పరిపాలన మార్పుకై తెగించిరా. చదివి పట్టభద్రుడైన యువతి యువకులకు నిరాశ నిస్పృహలే, నిరాశ నిస్పృహలే. రైతన్న పంటలకు గిట్టుబాటు రాక కలత చెంది గుండె పగిలి ఊరేసుకుంటుంటే, ఊరేసుకుంటుంటే ఈ నేరం, ఈ ఘోరం పాలకులది కాదా? అసమర్థుల పాలనపై అసంతృప్తి కాదా? బ్రతుకు భారమవుతుంటే బాధ్యతయే లేదా? వాగ్దానాలను మరుతుట తప్పిదమే కాదా? ఇక సహించేది లేదని, భరించేది లేదని, పద 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 పద. జనసేన పిలుస్తోంది కదలిరా, జన సైన్యమై నువ్వు తరలిరా, పవనన్న పిలుస్తుండు పరుగునరా, పరిపాలన మార్పుకై తెగించి పరుల సంక్షేమమే సమభావనతే. Guys, sound like that, please check. Vehicle caravan cross lane. Let's go. Lights on, lights on. Come on, come on. सागरचाले, कोलेश्वर गंगा सागरचाले.